ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, పెద్ద మనుషులు, ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు, హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు, వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది, ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డాయి ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం, ఆయన వినే అవకాశం ఉండేది. అధ్యక్ష, మన దురదృష్టవశాత్తు ఏంటంటే, మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే, మీ స్థాయికి ఆయన అవసరం లేదు, మేమే రావాలని అంటుంటారు. అధ్యక్ష, వీళ్ళ స్థాయి ఏందో, 10 ఏళ్ళల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది? మంత్రులు, ఎంపీలు, అధికారుల మాట ఎవరైనా విన్నారా? అధ్యక్ష, నో అపాయింట్మెంట్, ఒంటెద్దు పోకడా, నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి, లీడర్ ఆఫ్ ద ఆపోజిషను ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్షం? అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళా 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారం మేము వచ్చినాం, వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం? మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ 10 ఏళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేము ఏమేమి పొరపాట్లు చేసిండ్రు? ఒకవేళ పొరపాట్లు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని, కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు. ఎంక్వైరీలు చేస్తున్నాం, కానీ మేము చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.